హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది నేను వాయిస్ ఓవరు ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నానండి. సో సౌర్య సంత వాళ్ళిద్దరూ ఉంటే కనుక నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరట్లేదు. సో అందుకని కొంచెం నేను బిజీ ఉన్నాను, అందుకని నేను తర్వాత ఇవ్వడం కుదరదు. అందుకని ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగే నాకు కొంచెం మెలకు వచ్చింది. సో అందుకని వీడియో ఎడిటింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30కి ఇస్తున్నానండి. సో అందుకనే వాయిస్ అయితే ఇలా ఉంది. సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్లో మీరు యాక్చువల్గా ఉప్మా చేసుకుంటాం కదండి, చేసుకునేటప్పుడు ఓన్లీ బొంబాయి రవ్వ కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ చేసుకుంటూ ఉంటాం ఉప్మా. కానీ ఈ వ్లాగ్లో మీతో నేను బొంబాయి రవ్వ కొంచెమే ఉందనుకోండి, అది సరిపోదు అనుకుంటాం కదా ఒక్కొక్కసారి. సో అలాంటి సిచ్యువేషన్లో కొంచెం సేమియా కూడా ఉంటాయి కదా మన దగ్గర, సేమియా ఉన్నా కూడా అది కొంచెం ఇది కొంచెం తీసుకుని బొంబాయి రవ్వను సేమియా రెండు కలిపి కూడా మనము ఉప్మా చేసుకోవచ్చండి. సో ఉప్మా అనేది ఎక్కువే వస్తుంది, బొంబాయి రవ్వ తక్కువ ఉన్నా కూడా మనం సేమియా కూడా యాడ్ చేస్తాం కదా. సో కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అనమాట మనకి, క్వాంటిటీ సారీ కన్సిస్టెన్సీ కాదు క్వాంటిటీ కూడా సరిపోతుంది అందరికీ. సో తక్కువ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో నార్మల్గా ఎప్పుడు ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వేసుకుని నెక్స్ట్ ఆనియన్స్ మిర్చి అన్నీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి ఉప్మాకి ఎలా చేసుకుంటామో. సో అలా వేసుకున్న తర్వాత మన దగ్గర ఇంకా టమాటో పొటాటో ఇవి అయితే వేసుకుంటామండి మేము. ఇంకా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కదా. సో ఉప్మాలో ఇవన్నీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా దానిలో పల్లీలు జీడిపప్పు ఇంకా ఏవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి కొంచెం ప్రోటీన్స్ కూడా అందుతాయి అన్నమాట మనం ఉప్మా చేసుకున్నప్పుడు. సో అల్లం ముక్క అయితే కంపల్సరీ వేసుకుంటామండి మేము ఉప్మాలో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అన్నీ వేసేసిన తర్వాత యాజ్ యూజువల్ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకా ఉప్మాకి అన్నీ మనము ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత పొటాటో ఇంకా టొమాటో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటామన్నమాట. ఎప్పుడు అయితే ఒకటికి రెండు అలా పోసుకుంటాం కదా, ఒకటికి రెండున్నర అయినా పోసుకోవచ్చు, లేదంటే అంటే ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా వాటర్ పోసేసుకున్న తర్వాత ఇంకా ఉప్మా ఎలా చేసుకుంటామో అలా ప్రాసెస్ అంతా అదేనండి. ఇంకా ఆ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు బొంబాయి రవ్వ యాడ్ చేస్తామన్నమాట. బొంబాయి రవ్వ కూడా పోసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా లాస్ట్న ఇంకా సేమియా అనేది యాడ్ చేస్తాము. ఇంకా ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ అండ్ సేమియా ఉప్మా అన్నమాట. అంటే కొద్దిగానే ఉంది బొంబాయి రవ్వ. సో ఇంకా బయట బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంకా మొత్తానికి మానేసామండి, అసలు బాగోట్లేదు కదా. ఇంకా బయట ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలీదు, ఇంకా హెల్త్ కూడా పాడవుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లో కొంచెం బొంబాయి రవ్వ సేమియా కలిపేసి అయితే ఈరోజు అమ్మ చేతి బొంబాయి రవ్వ సేమియా ఉప్మా అయితే చేసుకున్నామండి మేము. సో ఇక్కడ మా సౌర్య మార్నింగ్ లేవగానే సంతుకైతే బ్రష్ చేపిస్తున్నాడండి సింక్ దగ్గర, ఇదిగోండి చేయిరేసుకుని ఇద్దరు నుంచుని సౌర్య అయితే ఫేస్ అది వాష్ చేస్తున్నాడు సంతుకి. సౌర్యకి ఇష్టమైతే ఎన్ని పనులు చేస్తాడోనండి, ఇష్టం లేకపోతే ఒక్క పని కూడా చేసి పెట్టాడు నాకు. సో ఇక్కడైతే సంతుకి ఫేస్ అది వాష్ చేసి పెడతా, నాకు నీకు బ్రష్ చేపిస్తాను అంటున్నాడు. సో ఇక్కడ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తామండి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్న ఇలా సేమియా వేసేసుకుంటే కనుక ఆ వేడికి అనేది మనకి సేమియా ఉడికిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. సో సపరేట్గా ఏమి ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లేదు. ఇంకా లాస్ట్న సేమియా కూడా వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఆ వేడికి మొత్తం కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా సౌర్య సంత వాళ్ళకి ఇద్దరికి కూడా అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా వీళ్ళకి ఈ పింగాణి ప్లేట్లలో పెడితేనే కొంచెం కాలకుండా ఉంటుంది కదా, సో అందుకని ఇలాంటి ప్లేట్లలోనే. ఆఫ్టర్నూన్ టైం తీస్తున్న బ్లాగ్ అండి.
ఈరోజైతే హెడ్ బా చేశాను నేను. యాక్చువల్గా వీక్లీ ట్వైస్ చేసేదాన్ని, ఇంకా పిల్లలతో కుదరక వీక్లీ వన్సే చేస్తున్నానండి. ఇంకా 2-3 వీక్స్ నుండి హెయిర్ ఫాల్ అయితే బాగా ఉందండి. అసలు ఇలా వీక్లీ వన్స్ చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ బాగా అనిపించింది నాకు. ఇంకా పిల్లలతో అసలు కుదరట్లేదండి, సమ్మర్ హాలిడేస్ కదా. ఇదిగోండి స్వెట్టింగ్ చూడండి ఎలా ఉందంటే, కారిపోతున్నాయి చెమటలు. అదిగోండి సంతు ఫేస్ చూడండి ఎంత చెమటలు అంటే. ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది, సంతు అయితే ఇప్పుడే ఏడుస్తున్నాడు. ఇదిగోండి ధూప్ స్టిక్స్ది, అది బాక్స్ అయితే అయిపోయింది. ఆ బాక్స్ పట్టుకుని ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అయిపోయింది అయిపోయిందంట. అదిగోండి ఇంకా సౌర్య అయితే మమ్మీ దగ్గర ఉన్నాడు లోపల. చెమట బాగా ఉందండి. ఇంకా మే నెల అంటే ఇలాగే ఉంటుంది అనుకోండి, అసలు ఉండలేకపోతున్నాము. ఒక 1 వీక్ నుండి అయితే స్వెట్టింగ్ బాగా ఉందండి. ఇంకా గాడుపు కూడా వస్తుంది, చూస్తున్నారు కదా. అదిగోండి వేడి గాలి, ఇదంతా కూడా గాలి వస్తుంది కానీ గాడుపు అంటారు కదా, సో అలా అనమాట. సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది. ఇంకా మేబీ వర్షాలు పడితే పడవచ్చు, లేదంటే ఇంకా జూన్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. సౌర్యకైతే జూన్ 5th నుండి స్కూల్ అండి, అప్పటి వరకైతే వీళ్ళు అల్లరి బలాయించాల్సిందే. ఇంకా ఇంతకుముందు యాక్చువల్గా నేను బ్లాగ్స్ మార్నింగ్ టైం తీసేదానండి. సౌర్య ఇట్లా అదిగోండి మేము పెట్టుకున్నామని దండం, దేవుడి గుళ్ళోకి వెళ్ళి సౌర్య కూడా దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు. ఇంతకుముందు మార్నింగ్ టైం తీసేదానండి బ్లాగు, అసలు మార్నింగ్ కుదరట్లేదు. ఇంకా శేఖర్కి క్యారేజీ అండ్ పిల్లలతో అసలు కుదరట్లేదు. సో కొంచెం ఫ్రీ అయిన తర్వాత అయితే బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే కొరియర్ వచ్చిందండి. కొరియర్లో ఏం ఆర్డర్ పెట్టారు శేఖర్ నా కోసం అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఈవినింగ్ ఆయన వచ్చిన తర్వాత నేను కొరియర్ అయితే ఓపెన్ చేస్తాను. ఎప్పుడు యూజ్ చెయ్యను నేను ఇలాంటి ప్రోడక్ట్స్. సో నా కోసం అయితే ఆర్డర్ పెట్టారంట, చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటన్నది. మీకు ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ. సో ఇడ్లీ తినేసినవి ఇడ్లీ రేకులు ఉన్నాయన్నమాట. సో ఇడ్లీ రేకులు తాగడం అంటే నాకు ఇష్టం ఉండదు. సో ఇప్పటివరకు అయితే సింక్లో అలా పడేసి ఉంచాను, రిమైనింగ్ అన్నీ కూడా తోమేశాను. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇడ్లీ రేకులు అవి అయితే తోమేస్తున్నానండి. ఇంకా ఇప్పుడే గిన్నెలు అవి కూడా కడిగేశానండి, ఇడ్లీ రేకులు అని చెప్పాను కదా. సో అవైతే కడగడం అయిపోయింది. సో ఎప్పుడు కూడా నేను హెడ్ బా చేస్తే హెయిర్ లీవ్ చేసేదాన్ని. హెడ్ బా చేసినా కూడా పైన హెయిర్ పెట్టేశానంటే క్లిప్ పెట్టేసి ఎంత స్వెట్టింగ్ ఉందో చూడండి అసలు. ఇంకా నేను ఇలా మాకు ఇక్కడ 4 డేస్ నుండి కూడా పవర్ కట్స్ అండి, అసలు కరెంటే ఉండట్లేదు. సో మార్నింగ్ అంటే ఎలాగోలా కొంచెం ఇన్వర్టర్తో కొంచెం అలాగ ఫ్యాన్లు అవి ఉంటాయి, తిరుగుతాయి, ఇన్వర్టర్ ఉంది. సో నైట్ టైము 4 డేస్ నుండి కూడా ఇంకా పవర్ ఫ్లక్చుయేషన్స్ రావడం, లేదంటే పవర్ కట్స్ అయిపోవడం, లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా అవి పేలిపోవడం, అలా అయితే జరుగుతుందండి. అసలు నైట్ టైం నిద్రే ఉండట్లేదు. సో 1 o'clock అలా అయిపోతుంది. మళ్ళీ పవర్ వచ్చేటప్పటికి ఇంకా ఏసీ ఉంటే అలా నైట్ టైం పడుకునేవాడము. సో ఈ పవర్ ప్రాబ్లం వల్ల పడుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుందండి, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నా ఎడిటింగ్ అయ్యి కొంచెం థంబ్నైల్స్ అవన్నీ పెట్టుకుని పడుకునేటప్పటికైతే నాకు 11 o'clock అయిపోతుంది ఆబ్వియస్లీ. ఇంకా 11 కాస్త 1 o'clock అయిపోతుందండి ఈ పవర్ ప్రాబ్లం వల్ల. సమ్మర్ కదా ఇంకా పవర్ ఇలాగే పవర్ కట్స్ ఉంటాయంట. బాగుంది బాగుంది బాగుంది. ఈవినింగ్ అయితే అయిపోయిందండి, 6 అయింది ప్రజెంట్ టైం. చూసారు కదా ఇంకో డ్రెస్ అంతా కూడా తడిచిపోయింది, అంత చెమట ఉంది బయట అయితే. ఇంకా ఇప్పుడే శేఖర్ అయితే వచ్చారు. సో కొరియర్ ఒకటి వచ్చింది అన్నాను కదా, సో కొరియర్ అయితే ఇప్పుడే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. నా కోసం ఏం ఆర్డర్ పెట్టారు ఏంటనేది మీకు కూడా చూపించేస్తారండి నాతో పాటు. సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి. సో మార్కెట్ ఉంది ఈరోజు. సో మార్కెట్ నుండి ఇంకా శేఖర్ అయితే వెజిటబుల్స్ తీసుకొచ్చారండి. ఇంకా ఏం కావాలో నేను వాట్సాప్ చేసేస్తాను, ఇంకా శేఖర్ అయితే అవి చూసుకుని అవే తీసుకొస్తారు. సో ఇంకా తెచ్చిన తర్వాత మళ్ళీ అదొక పని కదా సర్దుకోవాలి. వెజిటబుల్స్తో పాటు ఇంకా ఆనియన్స్ కూడా అప్పుడే తెప్పించుకుంటానండి, ఆనియన్స్ కూడా ఎక్కువ తెప్పించుకోను. సో
ఓన్లీ 50 రూపీస్వి తెప్పించుకుంటాను. అలా 3 కేజెస్ అలా వస్తాయి కదా, 2 కేజెస్, సో 50 రూపీస్కి ఎన్ని వస్తాయి అని తెప్పించుకుంటాను. ఎక్కువ తీసుకున్నా కూడా మేము ఎక్కువ మంది ఉండం కదా, సో అవి కుళ్ళిపోతూ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటాయి కదా. ఆనియన్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి, అసలు ఆనియన్స్ స్మెల్ అయితే. సో ఇంకా వాటితో పాటే ఆనియన్స్ కూడా తెప్పించేసుకుని ఇంకా సర్దుకోవాలన్నమాట. క్యారెట్ కూడా తెప్పిస్తాను అన్నిటితో పాటు. ఇంకా ఇక్కడైతే షేకర్ తీసుకొచ్చాను. కరెక్ట్గా మనం బిజీగా ఉన్నప్పుడే పిల్లలు ఏడిపిస్తారండి, మా సంతు అయితే అసలు వదలడు. ఇంకా ఎంత వర్క్ చేసుకుంటున్నా కరెక్ట్గా బిజీ ఉన్నాను, చాలా పని ఉంది ఇప్పుడు అనుకున్న టైంలో కిచెన్ టైంలోకి వచ్చి ఇంకో ఇలా ఏడిపిస్తూ ఉంటాడండి. ఇంకా సౌర్య అయితే ఆడుకుంటాడు కానీ పెద్దోడు అయిపోయాడు కదా కొంచెం, సంతు వచ్చి ఇలా సతాయిస్తూ ఉంటాడనమాట. సో ఈరోజు కర్రీ అయితే ఎంతో లేదండి, కొంచెమే ఉంది. ఇంకా మళ్ళీ కర్రీ చేసే ఓపిక అయితే లేదు, సో అందుకని ఇక్కడ పచ్చిమిర్చిను పల్లీలు కూడా ఫ్రై చేసేసుకుని ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకుని ఇక్కడ మేము ఈరోజు నైట్కి పచ్చి పులుసు అయితే చేసుకుంటున్నామండి. చింతపండు పులుసు కూడా కొంచెం వాష్ చేసేసి చింతపండు రసం అయితే తీసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను. సో ఇంకా పచ్చి పులుసు అయితే ఇలాగా కర్రీ లేని టైంలో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటామండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మిక్సీ అయితే పట్టేశాను. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.